సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 42 మంది విద్యార్థులు ఓ ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడ్డారు. ఈ గురుకుల పాఠశాలలో 491 మంది విద్యార్థులు 27 మంది సిబ్బంది ఉన్నారు. నిన్న 261 మంది విద్యార్థులు 27 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 43 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. మిగతా వారికి ఇవాళ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను వైద్యాధికారులు జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. వసతి గృహంలోనే క్వారంటైన్ లో ఉంచి విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనా బారిన పడిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. సంగారెడ్డి జిల్లా ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 42 మంది విద్యార్థులు ఓ ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడ్డారు. ఈ గురుకుల పాఠశాలలో 491 మంది విద్యార్థులు 27 మంది సిబ్బంది ఉన్నారు. నిన్న 261 మంది విద్యార్థులు 27 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 43 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. మిగతా వారికి ఇవాళ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను వైద్యాధికారులు జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపారు. వసతి గృహంలోనే క్వారంటైన్ లో ఉంచి విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కరోనా బారిన పడిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఓకే, అందరికి నమస్కారం. నా పేరు డాక్టర్ గాయత్రి, డిఎండిచో సంగారెడ్డి. నిన్న మాకు తెలిసిన విషయము, జ్యోతిరావు మహాత్మా జ్యోతిరావు ఫులే బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఒక అమ్మాయికి పాజిటివ్ వచ్చింది. వాళ్ళు ఇంటికి తీసుకెళ్లి చెప్పిన టెస్ట్ చేయించినప్పుడు పాజిటివ్ వచ్చింది. కాబట్టి మిగతా స్టూడెంట్స్ని కూడా మనము ఇక్కడ టెస్టులు చేయిస్తున్నాము. నిన్న మనము దాదాపుగా స్టాఫ్ స్టూడెంట్స్ కలిసి 288 మెంబర్స్కి చేసినాము. అందులో మనకు 43 మెంబర్స్ పాజిటివ్ వచ్చారు, ర్యాట్ పాజిటివ్ వచ్చారు. వాళ్ళని ఈరోజు మనం ఆర్టీపీసీఆర్ తీసేసేసి జీనోమ్ సీక్వెన్స్ కొరకు హైదరాబాద్ పంపిస్తున్నాము. మిగతా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కూడా ఈరోజు మేము టెస్ట్ చేస్తున్నాము. ఇంతవరకు 100 స్టూడెంట్స్ చేస్తాము, ఇంతవరకు కూడా అందరికి నెగిటివ్ వచ్చింది, పాజిటివ్స్ లేవు. థ్యాంక్ యూ సార్. అందరినీ కూడా మనం ఐసోలేషన్ లో పెట్టాము. ఒక ఎవరికి కూడా సింప్టమ్స్ లేవు, ఒక ఇద్దరికి మట్టుకు ఉన్నాయి. వారి మట్టుకు సపరేట్ రూమ్ లో పెట్టేసేసి వాళ్ళని క్వారంటైన్ చేసేసాము.